విమానాశ్రయాల్లో ప్రేయర్ రూమ్స్ అని ఉంటాయి వాస్తవంగా ఇండియాలో ఉన్నటువంటి ప్రేయర్ రూమ్స్ అంటే చాలామందికి తెలిసినటువంటిది ఏంటంటే ముస్లింలు నమాజ్ చేసుకోవడానికి అన్నటువంటి కోణంలోనే ఉంటుంది వాస్తవంగా అంతర్జాతీయంగా చూస్తే అన్ని మతాల వాళ్ళు కూడా ఎయిర్పోర్ట్కి వచ్చినటువంటి సందర్భంలో ప్రార్థించుకోవడానికి తగినటువంటి ఏర్పాట్లు ఉంటాయి ఇప్పుడు ఇండియాలోని ప్రార్థన ఏదైతే ఎయిర్పోర్ట్లో ఉండేటువంటి ప్రేయర్ రూమ్స్లో ఇతర మతాల వాళ్ళు కూడా ఆ సమయంలో ప్రేయర్ చేసుకోవడానికి తగినటువంటి ఏర్పాట్లు చేయాలన్నది కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకున్నటువంటి నిర్ణయం దీనికి సంబంధించి సమాచార హక్కు చట్టం కింద ప్రశ్న అడిగినప్పుడు అది కేవలం ఒక మతం వాళ్ళ కోసం పెట్టబడినటువంటిది కాదు అన్ని మతాల వాళ్ళు వాళ్ళ వాళ్ళకి ఆ టైంలో ఏమన్నా గనక వాళ్ళ మత కార్యక్రమాలు ఉంటే కనుక చేసుకునేందుకు ఎయిర్పోర్టులో దాదాపు నాలుగైదు గంటలు స్ట్రక్ అయిపోతూ ఉంటుంటారు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఒక్కోసారి పది పన్నెండు గంటలు కూడా ఉండిపోతారు కాబట్టి అలాంటి సందర్భంలో తమ తమ మత కార్యకలాపాలు చేసుకోవడానికి తగిన ఏర్పాటు చేశామంటూ ఇప్పుడు వాటిని ఎవరి మతం వాళ్ళ దాని చేసుకోవడానికి అన్నటువంటి విధంగా ఏర్పాట్లు చేసేందుకు కూడా సిద్ధపడుతున్నట్టు చెప్తాను